హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం హైటెక్ సిటీ లొకేషన్లో ఉన్న మైండ్ స్పేస్ క్యాంపస్ ఆపోజిట్ మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక కమర్షియల్ బిల్డింగ్లో మనకు కమర్షియల్ స్పేస్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి. ఇది ఎగ్జాక్ట్గా మనకు రాయదుర్గం మెట్రో స్టేషన్కి కనెక్టెడ్గా ఉంటుంది. అండ్ మనకి మైండ్ స్పేస్ క్యాంపస్కి సంబంధించి ఏదైతే బస్ స్టాప్ ఉందో దాని ఆపోజిట్గానే మనకి కమర్షియల్ బిల్డింగ్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. అండ్ అప్రోచ్ రోడ్ వచ్చేసి 200 ఫీట్ రోడ్ అండి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు రాయదుర్గం మెట్రో స్టేషన్కి కనెక్టెడ్గానే ఉంటుంది. అండ్ మనకు మోస్ట్లీ చాలా తెలిసిన ఏరియానే. హైటెక్ సిటీ లొకేషన్లో ఎవరైతే మైండ్ స్పేస్ నియర్ బైలో వర్క్ చేస్తున్న వాళ్ళకి ఈ బిల్డింగ్ ఐడియా ఉంటుంది. ఇందులో మనకు 4,400 స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఏదైతే ఉందో మనకు అందులో విత్ ఫర్నిచర్ ఆఫీస్ క్యాబిన్స్ విత్ ఫర్నిచర్ తోటి కమర్షియల్ స్పేస్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి. ప్రజెంట్ మీకు ఇప్పుడు ఆ స్పేస్కి సంబంధించిన రిసెప్షన్ ఏరియా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. అండ్ ఇదంతా మనకు క్యాబిన్స్ అండి. ఆల్మోస్ట్ మనకు ఒక 120 పీపుల్ లేదా 110 నుంచి 120 పీపుల్ సీటింగ్ కెపాసిటీ ఉన్న ఆఫీస్ అండి ఇది. మనకు డెడికేటెడ్గా 65 వర్క్ స్టేషన్స్ ఉన్నాయి. అండ్ మనకి మేనేజర్ క్యాబిన్స్ 6 ఉన్నాయండి. అండ్ మనకి డిస్కషన్ రూమ్స్ అనేటివి 2 ప్రొవైడ్ చేశారు. అండ్ ఒక 10 సీటర్ కెపాసిటీ తోటి ఒక కాన్ఫరెన్స్ రూమ్ కూడా అవైలబుల్ ఉంది. చూడండి మన క్యాబిన్ వైజ్, ఇది సర్వర్ రూమ్ అండి. మనకు సర్వర్ మెయింటెనెన్స్ సంబంధించి సపరేట్గా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఐటీ సెక్టార్లో కానీ, బీపీఓ కానీ, మనకు సర్వీస్ సెక్టార్లో కానీ దానికి రిలేటెడ్ ఆఫీసెస్ కోసం మనకు సెటప్ చేయాలి అనుకుంటే ఈ స్పేస్ అనేది సూటబుల్గా ఉంది. వేరే సెక్టార్కి సంబంధించిన ఆఫీస్ వైజ్గా చూసుకున్నా కానీ కొంచెం మనకు చేంజెస్ చేసుకుంటే సరిపోతుందండి. ఇదంతా కాన్ఫరెన్స్ రూమ్, 10 సీటర్స్ కెపాసిటీ ఉంటుంది. అండ్ మనకి కమర్షియల్ స్పేస్లోకి న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మనకు 100% ఏరియా కవర్ అవుతుందండి. మనకు బిల్డింగ్ సంబంధించి పవర్ సప్లై సఫిషియంట్గా ఉంది. ప్లస్ పవర్ బ్యాకప్ ఫెసిలిటీ అనేది డీజిల్ జనరేటర్తో ప్రొవైడ్ చేశారు. G+4 ఫ్లోర్స్ బిల్డింగ్ అండి. మనకి ఇది 3rd ఫ్లోర్లో ఉంటుంది ఈ కమర్షియల్ స్పేస్ వచ్చేసి. పార్కింగ్ అంతా మనకు సెల్లార్లో ప్రొవైడ్ చేశారు. అండ్ క్యాబిన్స్ వైజ్గా మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కమర్షియల్ స్పేస్కి మనకు డెడికేటెడ్గా 5 కార్ పార్కింగ్ స్పేస్ అనేది సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి. బైక్ పార్కింగ్కి అయితే ఎనీ స్పెసిఫిక్ లిమిట్ అంటూ ఏమీ లేదు. కార్ పార్కింగ్ అయితే 5 కార్ పార్కింగ్ డెడికేటెడ్గా ఈ కమర్షియల్ స్పేస్కి అవైలబుల్ ఉంది మనకు సెల్లార్ ఏరియాలో. అండ్ క్యాబిన్స్ సంబంధించిన కండిషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్రతి క్యాబిన్ మొత్తం టోటల్ ఆఫీస్ స్పేస్ అంతా మీకు 100% ఏరియా కవర్ చేస్తాను. అండ్ మనకి ఒకవేళ ఎంప్లాయ్మెంట్ వైజ్గా చూసుకుంటే మనకు ఐటీ ఆఫీసెస్లో మధ్యలో ఉంటుందండి కమర్షియల్ స్పేస్ వచ్చేసి. కనెక్టివిటీ వైజ్గా చూస్తే మనకు రాయదుర్గం మెట్రో స్టేషన్ అనేది మెయిన్ అడ్వాంటేజ్. ఎంప్లాయీస్ రావడానికి వెళ్ళడానికి చాలా ఈజీ యాక్సెస్ లొకేషన్లోనే మనకి బిల్డింగ్ కమర్షియల్ స్పేస్ అనేది లొకేట్ అయ్యి ఉంది. ఫుడ్ కనెక్టివిటీ వైజ్గా చూస్తే మన ఫుడ్ కోర్ట్స్ కూడా ఈ నియర్ బైగా చాలా బాగున్నాయండి. అండ్ ఈ కమర్షియల్ బిల్డింగ్ నుంచి బ్యాక్ సైడ్ కొంచెం ఒక 500 మీటర్స్ రేంజ్లోనే మనకు కోలివింగ్ హాస్టల్స్ ఎక్కువగా ఉన్నాయి. మనకి ఎంప్లాయిస్ అవైలబిలిటీ మాత్రం ఈ కమర్షియల్ స్పేస్కి మాత్రం చాలా అవైలబుల్ ఉందండి. ఈ సరౌండింగ్ లొకాలిటీ మొత్తం మనకి ఐటీ కారిడార్ సంబంధించింది. అండ్ మనకి ఇక్కడ చూడండి, క్యాబిన్లోని గ్లాస్ విండో నుంచి మీకు మెట్రో స్టేషన్ అనేది క్లియర్గా మనకు వీడియోలో కవర్ చేస్తున్నాను. 65 వర్క్ స్టేషన్స్ అండి ఈ విధంగా ఉన్నాయి. అండ్ మేనేజర్ క్యాబిన్సే 6 ఉన్నాయి. డిస్కషన్ రూమ్స్ 2 ప్రొవైడ్ చేశారు. కాన్ఫరెన్స్ రూమ్ అయితే మీకు వీడియోలో అయితే కవర్ చేశాను. అండ్ ఈ కమర్షియల్ ఆఫీస్ స్పేస్కి డెడికేటెడ్గా 3 ప్రైవేట్ మనకు వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. విత్ ఇన్ ఆఫీస్ లిమిట్స్లోనే ఉంటుంది, అది మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేస్తాను. అండ్ మనకు ప్యాంట్రీ రూమ్ కూడా అవైలబుల్ ఉంది, ఇది కూడా డిస్కషన్ రూమే మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. ఆఫీస్కి సంబంధించిన ప్రతి ఏరియా అనేది ఆల్మోస్ట్ మీకు 100% ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశానండి. ఈ కమర్షియల్ స్పేస్కి సంబంధించి యూడిఎస్ వచ్చేసి 90 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది. ఈ ప్రాపర్టీ సేల్కి అవైలబుల్ ఉంది. ఇన్ కేసు లీజ్ వైజ్గా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ లీజ్కి కూడా మనకు ప్రాపర్టీ అనేది అవైలబుల్ ఉందండి. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి, వాళ్ళు 100% ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. ఈ వాష్రూమ్స్ ప్యాంట్రీ రూమ్ అనేది మీకు వీడియో ఎండింగ్లో కవర్ చేశాను. అండ్ ఇది కమర్షియల్ స్పేస్ అండి. ఆల్మోస్ట్ మీకు 100% ఏరియా అయితే కవర్ చేశాను. ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.